నా పేరు సింగం చెట్టి నాగరాజు. మాది కాపులపాలెం. మేము ఉండేది ఊరు చివరైతే శానాలుగా ఊరు పాకల్లో ఉండేవాళ్ళం. ఎవరు పట్టించుకునేవాళ్ళు కాదు. ఇదివరకు అయితే చెట్లమ్మట పొట్లమ్మట మేము వెళ్తా ఉంటే మమ్మల్ని ఎంతగానో ఆశ్వాసించుకునేవాళ్ళు రైతులు. మీరు మురుకోలరా, మీరు శుభ్రం లేర్రా, మీరు పా మారర్రా అని మాట్లాడేవాళ్ళు అండి. కానీ ఇప్పుడైతే మమ్మల్ని రైతులు గారి దగ్గరికి తీసుకొని మమ్మల్ని ఎంతగానో బాగా చూస్తున్నారు. మేము అసలు అట్టున్నామో మాకు కట్టుకునే బట్టగాడు సరైన బట్టలేదు. ఆ చింటి చేతిలో ఉన్నామండి. ఆ చింటి చేతిలో తినక ఒక రోజు తినక ఒక పూట తినక లేక ఉన్నప్పుడైతే ఎట్ట వచ్చి దేవుళ్ళగా ఇల్లు కట్టించి మమ్మల్ని ఇప్పుడు ఎట్ట సంతోషంగా ఉన్నామండి. మమ్మల్ని ఇప్పుడైతే ఒక గుర్తింపు అన్నది మాకు చంద్రాన్న గారు తెచ్చాడని మేము నమ్ముతున్నాము. మేము మనస్ఫూర్తిగా నమ్మామండి. చంద్రాన్న గారు మాకు చాలా పథకాలు ఇయ్యే కాదండి, లోన్లు పింఛన్లు ఇవన్నీ కూడా ఇస్తున్నాడు. నా పేరు కోటేశ్వరమ్మ. మా ఊరు కాపులపాలెం. ఎస్టీలు మేము. అయితే మరి మేము ఏదో రాళ్ళు అయ్యా వృద్ధా పింఛన్ మాకు ఇదివరకు 200 ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అట్టకాదు 1000 రూపాయలు ఇస్తున్నారు. నేను నాకు కిడ్నీ ప్రాబ్లం, ఏ పనికి వెళ్ళలేను. ఆ ఇచ్చే 35 కేజీలు బియ్యము ఆ 1000 రూపాయలు పెట్టే మేము తినగలుగుతున్నామయ్యా. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మాకు అంత మంచి చేసి డాబాలు కట్టించారు, బాత్రూమ్లు కట్టించారు, బాగా చూసుకుంటున్నారు. ముఖ్యమంత్రి గారికి మా ధన్యవాదాలు. నాటిగా చంద్రబాబు నాయుడికి జీవితకాలం రుణపడి ఉంటే మా బిడ్డలే మేమే మా భర్త. మేము వాటిని తీరుగా మేము బతుకు తీరుగా ఇంకా పైకి ఎదగాలనుకుంటున్నాము. మేము సమాజంలో ఇంకా గుర్తింపుగా రావాలనుకుంటున్నాము. మా చంద్రాన్నకి ఈ ఉదయపూర్వకం వందనాలు.